ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు ఎడబాయడు. మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. 7 మంగళవారాల అగ్ని అభిషేక స్వస్థత విడుదల ఆరాధనలు జూన్ 20వ తారీఖు నుండి ప్రారంభం. ప్రతి మంగళవారం సాయంత్రము 6 గంటలకు. స్థలము సిటీ సెంట్రల్ కన్వెన్షన్ సెంటర్, విజయ డైరీ ఎదురుగా, పోలీస్ కాలనీ, రోటర్ నగర్, ఖమ్మం. దేవునిచే బహుబలముగా వాడబడుతున్న యవ్వన దైవ సేవకులు అమ్మ తేజ గారు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకి కమ్మేలే, ఆమేన్. నేను నా బంధువుల సొత్తు కాదు, నేను నా అన్నదమ్ముల సొత్తు కాదు, నేను రక్త సంబంధికుల సొత్తు కాదు. నన్ను పిలిచింది వీళ్ళు కాదు, నన్ను పిలిచింది యూదా గోత్రపు సింహం. నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నా సొత్తు. సిస్టర్ బ్లెస్సీ తేజ గారు, చాలామంది అనుకోవచ్చు నా శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి నా వల్ల కావట్లేదు, నా భర్త మారట్లేదు, నాకున్న ఇబ్బందులు పరిస్థితులు ఇంకా నన్ను కుదిపేస్తున్నాయి అని అనుకుంటున్నారే, కానీ నోరు తెరచి ప్రార్థన చేయని భక్తులుగా మాత్రమే ఉంటున్నారు. కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా మనం అయిపోవాలి ఈ రోజు నుంచి, ఆమేన్. ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, పరిగెత్తుకుంటూ రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలముతో ఖమ్మం పట్టణంలో కదలబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖమ్మం పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. మీరు రండి, అనేకులుగా తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. స్థలము సిటీ సెంట్రల్ కన్వెన్షన్ సెంటర్, విజయ డైరీ ఎదురుగా, పోలీస్ కాలనీ, రోటర్ నగర్, ఖమ్మం. ప్రైజులండి, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు ఇంకనూ ఇలాగనే సంతోషం, సమాధానం, నెమ్మదితో వర్ధలింపబడాలని, మీ జీవితాలు ఉన్నతంగా ఉండాలని మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం అండి. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని మీ దగ్గరికి తీసుకుని రావడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం. ఖచ్చితంగా మీ బ్రతుకులు మార్చబడతాయి, మీ జీవితాలు మరి ఆ దేవునికి, మరి దేవుని విషయాల్లో మరి మీరు ఇంకనూ సరిచేసుకుంటూ ముందుకు సాగుతారని మా ప్రయత్నం. మరి ఉదయం కలిసి సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మాటలు కదండి, స్వస్థత శీఘ్రముగా మీకు అనుగ్రహించబడును, ఆమెన్. నిజమండి, దేవుని దగ్గరనే మరి మనము దేన్నైనా పొందుకుంటాం. ఈరోజు నా దీర్ఘకాలపు అనారోగ్యాలతో లేకపోతే భయంకరమైన వ్యాధులతో చాలా వేదన పడుతూ ఉండొచ్చు. అయ్యో, నా శరీరం నుంచి ఈ రోగం ఎలా వెళ్ళిపోతుంది, నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను, నేను మరి నేను ఒక నార్మల్ వ్యక్తిగా నేను ఎప్పుడు అవుతాను అని చాలా విషయాల్లో మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, మీకు స్వస్థత శీఘ్రముగా లభించును, ఆమీన్. దేవుని నామానికి మహిమ కలుగును, విడుదల కలుగునుగాక. విడుదలని ఇచ్చే దేవుడు మన దేవుడు, ఆమీన్. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి బాధలతో ఉన్నా, మరి ఎలాంటి రోగాలతో ఉన్నా దేవుడు విడుదలని అనుగ్రహించబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఉందామండి. ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా ప్రార్థించండి. నోరు తెరిచి అయ్యా నన్ను స్వస్థపరచయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరచరా. మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. చూడండి, రక్తస్రావము కలిగిన స్త్రీ మరి ఎంతో విశ్వాసముతో దేవుడి మరి ఆ వస్త్రపు చెంగు తాకుతే నాకు స్వస్థత కలుగుతుంది అని తను విశ్వసించిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఆమె బాధపడుతుంది, కానీ మరి ఆ దేవుణ్ణి తాకుతే, జస్ట్ ఆయన వస్త్రపు చెంగు తాకుతే నా జీవితంలో అద్భుతం జరిగిద్దని ఆమె ప్రార్థించింది. అంటే ఆమె విశ్వాసంతో కలిగిన జీవితము
మరి నిజంగా అద్భుతాన్ని చేసింది. ఈ మరి ఈ ఉదయకాల సమయంలో తన కొరకు మనం ధ్యానిస్తున్నాం కదా, తన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తనని స్వస్థపరిచిన దేవుడు మనల్ని స్వస్థపరచరా, స్వస్థపరుస్తారు. అయితే మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. ఈ రోజున స్వస్థత అనేది శరీరానికి కాదండి, ఈ రోజున చాలా భయంకరమైన మరి ఆత్మీయ రోగం, ఆత్మీయకరమైన మరి రోగము మీలో ఉందేమో, ఆత్మీయతలో ఎదగకుండా మిమ్మల్ని చాలా మరి బలహీనతలు ఒక రోగముగా అణచివేస్తున్నాయేమో, కానీ దేవుడు విడుదలనిస్తారు. ఆత్మీకంగా ఎదగకుండా మరి ఏ బలహీనతలు అయితే మిమ్మల్ని పీడిస్తున్నాయో వాటి నుంచి కూడా విడుదల, శారీరకంగా ఆత్మీకంగా దేవుడు గొప్ప రీతిలో సహాయం చేయబోతున్నారు. ఎదుకలే సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. దేవునిని స్వస్థపరచు అని అడుగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, ఆలోచనకర్తవి, ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మాటల ద్వారా మరి ఒకసారి మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ బలమైన మాటలు మా జీవితాల్లో కార్యం చేయునుగాక. రక్తస్రావము కలిగిన స్త్రీని వస్తపు చెంగును తాకిందయ్యా, ముట్టుకుంది అంతే, కానీ అయ్యా ఇదిగోండి ఎవరు ఊహించలేదనుకుంటా తన జీవితము ప్రభ ఇలా మార్చబడుతుందని. కానీ తన విశ్వాసాన్ని చూసిన దేవుడు అయ్యా అద్భుతం జరిగించో. మాలో కూడా విశ్వాసాన్ని కలిగించండి, ఆత్మీకం కానీ శారీరకం కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రభ ప్రతి దాన్ని మేము ప్రభ మా నుంచి తొలగిపోవాలంటే మీ పాదాల దగ్గరికి రావాల్సిందే. ఇది కలసంలో ప్రార్థిస్తున్న ప్రతి వేదన ఆవేదన నుంచి తొలగించండి, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. గొప్ప వారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందిగాక. అందరినీ మీరు బ్లెస్ చేస్తారు, నడిపిస్తూ ప్రతి ఒక్క విషయంలో మీ కృప చూపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా విడుదల చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు.